వెల్కమ్ టు రియల్ టాక్ విత్ దొంతు రమేష్ హైడ్రా ఆ పేరు వింటేనే ఇప్పుడు ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి ఒక భయం నెలకొంది హైడ్రా కూల్చివేతలు ఎంతవరకు వెళ్తాయి ఇల్లు కూలుస్తారు నిజానికి చెరువులు అదేవిధంగా నాళాలు బఫర్ జూన్లలో ఉన్న ఇల్లు మాత్రమే కూలుస్తారా భారీ నిర్మాణాలు మాత్రమే కూలుస్తారా లేదా తమ ఇళ్ళ వరకు వస్తుందా ఎప్పుడో రూపాయి రూపాయి పోగేసి నిర్మించుకున్న ఇల్లు కళ్ళల సౌదం తమ కళ్ళ ముందే కుప్పకూలిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా సామాన్యులు మధ్యతరగతి ప్రజల్లో ఇప్పుడు ఆ రకమైన ఆందోళన నెలకొంది మిక్స్డ్ అభిప్రాయం అయితే హైడ్రా కూల్చివేత్తలపైన వ్యక్తమవుతుంది హైదరాబాద్లోనూ హైదరాబాద్ శివార్లోనూ ఇప్పుడు హైడ్రా కూల్చివేత్తలపైనే చర్చ జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం హైడ్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెరువులు రక్షించాలి అదేవిధంగా నాళాలను కాపాడాలి ఆ విధంగా ప్రవాహాన్ని యథాతథంగా వెళ్ళేటట్టు చూడాలి దీనికోసం ఎంతవరకైనా వెళ్తామని తెలంగాణ ప్రభుత్వం హైడ్రాని తీసుకొచ్చింది హైడ్రా తన కూల్చివేతల ప్రక్రియను ముమ్మరం చేసింది ఇప్పటికే చాలా వరకు కూల్చివేసింది ఇంకా కూల్చివేయడానికి సిద్ధమైంది మూసి రివర్ ఫ్రంట్ ప్రక్కన వేలాది మంది ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు వాళ్ళందరినీ ఖాళీ చేసిన తర్వాతే తాము మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఒక రకమైన ఆందోళన అయితే మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉన్న ప్రజల్లో నెలకొంది వాళ్లకు ఖచ్చితంగా ఇల్లు నిర్మించి తీరుతాం వాళ్ళని సరైన ప్రాంతాలకు తరలించిన తర్వాతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వం భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆందోళన తొలగిపోలేదు అసలు హైడ్రా ఎక్కడి వరకు వెళ్తుంది ఎక్కడి వరకు వెళ్ళి వాళ్ళ ఇల్లు కూల్చుతుందా ఆ భయం ప్రతి ఒక్కరిలో నెలకొంది మార్క్ చేసిన ఇళ్లను కూల్స్తే తమ పరిస్థితి ఏంటి దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వాళ్ళు ప్రజలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి ప్రభుత్వం చెబుతున్న మాటలు నమ్మాలా విశ్వసించాలా నిజంగా తమకు ఇల్లు వస్తాయా లేదా అన్న ఆందోళన ప్రజలు నెలకొంది ప్రధానంగా కూకడు పెళ్ళి అయితే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది తన ఇద్దరు కూతుర్లకు ఒక బఫర్ జోన్లో నిర్మించిన ఇల్లు ఇచ్చాము దానికి మార్క్ అవుతుంది ఒకవేళ ఆ కూతుర్లకు ఇల్లు కూల్చితే నిరాశ్రయరవుతారు ఆ కూతుర్ల నుంచి ఎదురైన ప్రశ్నలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఒక మహిళ ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో అల్జల్ చేస్తుంది అదేవిధంగా బీఆర్ఎస్కు ప్రధాన అస్త్రమైంది ఈ ఆస్త్రాను ఉపయోగించుకుని ప్రభుత్వం పైన దాడి కూడా ముంబరం చేసింది ఇప్పుడు ఎక్కడైతే హైడ్రా కూల్చివేతలు ప్రారంభించిందో ఆ కూల్చివేతల్లో నిరాశ్రయైన ప్రజలు అన్యాయంగా తమ ఇల్లు కోల్పోయామని చెబుతున్న వాళ్ళతో బీఆర్ఎస్ ఈరోజు భారీ ఎత్తున ఒక కార్యక్రమం కూడా తీసుకుంది వచ్చి తమ గూడును వెళ్ళబూసుకునే ప్రయత్నం చేస్తారు ఈలోగా ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది ఏకంగా సచివాలయం వేదికగా దానకిషోర్ అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్తో సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హైడ్రా ఎక్కడి వరకు వెళ్తుంది ప్రధానంగా మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించిన నిరాశ్రయులను ఏ విధంగా ఆదుకుంటాం వాళ్ళ ఇల్లు కూలుస్తామా లేదా దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది నిజానికి హైడ్రా కూల్చివేతల పైన స్పందన వినిపిస్తుంది హైడ్రా కూల్చివేతలు సరే అని ఒక వర్గం ఆహ్వానిస్తుంది ప్రధానంగా చెరువులు కాపాడాలి హైదరాబాద్లోని చాలా చెరువులు మాయమైపోయి ఒకటి కాదు రెండు కాదు రెండు వందల పైగా ఉన్న చెరువులు మొత్తం కబ్జాలకు గురయ్యాయి అందులో నిర్మాణాలు వచ్చాయి భారీ నిర్మాణాలు వస్తాయి బహుళ అంతస్తుల నిర్మాణాలు వచ్చాయి అవన్నీ కూడా భారీ స్థాయిలో నిర్మించడానికి ఎవరు కారణం అసలు నిజానికి అధికారులు ఏం చేయాలి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వాలకు వంత పారణమే అధికారుల పైన నిజానికి చెరువులు కబ్జాకు గురవుతుంటే బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేస్తుంటే అధికారులు ఏం చేశారు రాజకీయ ఒత్తిడిలకు తలగారా అధికార పక్షానికి కొమ్ము కాశారా అందుకే ఆ భారీ నిర్మాణాలకు ఎందుకు అనుమతి ఇచ్చారు నిజానికి ఒక సామాన్యుడు రూపాయి రూపాయి పోగు చేసుకొని నిర్మించుకున్న ఇల్లు కానీ లేదా కొనుగోలు చేసిన ఫ్లాట్లు కానీ లేదా ఇతర ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తుల దగ్గర బడా రియల్ ఎస్టేట్ సంస్థల దగ్గర కొనుగోలు చేసిన అపార్ట్మెంట్లు ఇప్పుడు కళ్ళ ముందే కూల్చివేస్తుంటే వాళ్ళ డబ్బులు వస్తాయా తిరిగి వస్తాయా భారీ రియల్ ఎస్టేట్ సంస్థలు వాళ్ళకు మళ్ళీ తిరిగి డబ్బు చెల్లిస్తారా ఎవరికి చెప్పుకోవాలి ప్రభుత్వానికి గోడు మీరు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తుంటే అందులో పెట్టుబడులు పెట్టి ఉద్యోగులు చిరుద్యోగులు అదేవిధంగా సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎక్కడెక్కడో చాలా రోజులు పొదుపు చేసుకున్న డబ్బుతో కొనుగోలు చేసే ఇల్లు అనేది మధ్యతరగతి ప్రజలకు సామాన్య ప్రజలకు ఒక కళ ఆ కళను నెరవేర్చుకోవడానికి నిరంతరం ఒక యంత్రంలాగా పనిచేస్తున్నాడు కొన్ని దశాబ్దాల పాటు పనిచేస్తున్నాడు రిటైర్మెంట్ ఏజ్లో వచ్చిన సొమ్ముతో కొనుగోలు చేస్తారు ఇప్పుడు ఆ ఇల్లు మీది కాదు అది బఫర్ జోన్లో ఉంది ఎఫ్టిఎల్ జోన్లో ఉంది లేదా నాల మీద ఉందనేది కూల్చుంటే ఏం చేయాలి నిజానికి ఎవరిని శిక్షించాలి ప్రభుత్వం ఈరోజు హైడ్రా పేరుతో కూల్చివేతల క్రమంలో నిజానికి అధికారులను శిక్షించాల్సిన అవసరం ఉంది అధికారులు ఏ విధంగా అనుమతించారు అనుమతించిన అధికారుల దగ్గర రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వాళ్ళ దగ్గర మొత్తం కూడా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఎవరైతే ఇప్పుడు కొనుగోలు చేశారో ఎవరైతే మీరు ఇల్లు కూలుస్తున్నారో వాళ్లకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదా ఇప్పుడు సామాన్యులు బలి కావాలా ప్రభుత్వం తీసుకున్న విధానపర నిర్ణయమే కావచ్చు చెరువులను కాపాడడానికి కావచ్చు అదేవిధంగా నాళాలను కబ్జా గురి కాకుండా చేయడానికి కావచ్చు బఫర్ జోన్లో ఎఫ్టిఎల్ జోన్లో ఉన్న నిర్మాణాలను తొలగిస్తే సంపన్న వర్గాలకు సంబంధించిన ఇల్లు లేదా భారీ నిర్మాణాలు తొలగిస్తే వచ్చే నష్టమేం లేదు వాళ్ళు ఆల్రెడీ సంపన్న వర్గాలు ఒకటి కాదు రెండు కాదు వేల కోట్ల రూపాయలంట వందల కోట్ల రూపాయలు ఉంటా వాళ్ళు ఇంకొక ఇల్లు నిర్మించుకోవాలి ఇంకొక చోట స్థలం వెతుక్కోగలు కానివ్వండి సామాన్యుడు పరిస్థితి ఏంటి మధ్య తరగతి ప్రజలు ఏం చేయాలి హైడ్రా ఇది ఆలోచించవలసిన అవసరం లేదా హైడ్రా ఒకవైపు నిర్మాణాలు కూల్చుంటే ఇంకొక వైపు రెవెన్యూ అధికారులు కూడా తమ జోన్లలో ఉన్న నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియ మొదలుపెట్టారు అది ఆహ్వానించదగ్గ విషయం ఇంతకాలం కళ్ళు మూసుకున్నారా ఎందుకు నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు ఇప్పుడు మూసి రివర్ ఫ్రంట్ పక్కన వేలాది నిర్మాణాలు ముప్పై మీటర్ల ఆవలి వైపున ఉన్న నిర్మాణాలకు అనుమతించింది ఎవరు అధికారులను గుర్తించలేరా అక్రమంగా నిర్మించిన ఇళ్లను గుర్తిస్తూ బౌలాంతస్తుల నిర్మాణాలను గుర్తిస్తున్న వారు వాటికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఏ అధికారి పర్మిషన్ ఇచ్చాడో గుర్తించరా ప్రభుత్వ వేతనం తీసుకుంటూ ఆ వేతనంతో అక్రమాలకు పాల్పడకుండా ఉండవలసిన అధికారులు ఏ విధంగా ఆ అనుమతులు ఏ ఒత్తిడిలతో తలగ్గారు నిబంధనలు పాటించవలసిన అవసరం లేదా రెండు వేల పదిలో అమలుకు వచ్చిన నిబంధనలు ఎందుకు పాటించలేదు అనే ప్రశ్న ఎందుకు అది ప్రభుత్వం వేయడం లేదు ప్రభుత్వం కనుక వేస్తే ఇప్పుడు సామాన్యులు రోడ్డున పడే పరిస్థితి ఉందా మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు గోడు వెళ్ళబోసుకోవడానికి వివిధ కార్యాలయాల చుట్టూ తోచిన చోట రోడ్ల రోడ్లపై పడి తమ ఆర్తనాదాలు వినిపించవలసిన అవసరం ఎందుకుంది ప్రభుత్వం ఇవేవి పట్టించుకోకుండా పేరుతో కూల్చివేతలు ప్రారంభిస్తే చివరకు ప్రభుత్వం ఏం జరుగుతుంది ప్రభుత్వానికి చెడ పేరు తప్ప మంచి పేరు వస్తుందనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది పేరు పేరుతో జరుగుతున్న కూల్చివేతల ప్రక్రియ ఆహ్వానించదగిందే అది ఖచ్చితంగా చెరువులను కాపాడాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ చిన్నపాటి వర్షానికే మొత్తం ఏ విధంగా తయారవుతుందో చూస్తాం జలమయమైపోతున్నాయి రోడ్లన్నీ కాంక్రీట్ జంగల్గా మారిన హైదరాబాద్లో చెరువులు లేకపోవడం మూలంగా నాళాలు కబ్జా చేయడం మూలంగా మొత్తం నీరు మొత్తం రోడ్లపైకి వచ్చి చిన్నపాటి వర్షానికే మొత్తం రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి ఈ విధంగా జలమయం కాకుండా ఉండడానికి ప్రభుత్వం తీసుకున్న హైడ్రా పేరుతో తీసుకున్న చర్యలు ఆహ్వానితినే కానీ ఆ పేరుతో జరుగుతున్న కూల్చివేతలు సామాన్యానికి భారంగా కాకూడదు మధ్యతరగతి ప్రజల నోట్లో మట్టి కొట్టుకోకూడదు ఎందుకంటే వాళ్ళు రూపాయి రూపాయి పోగేసుకొని కొనుగోలు చేసిన ఫ్లాట్లు కానీ లేదా నిర్మించుకున్న ఇల్లు కానీ వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కళ్ళ ముందే కూల్చివేస్తుంటే వాళ్ళు తట్టుకోగలరా వాళ్ళకు ఎవరు బాధ్యులు ఎవరు భరోసా ఇవ్వగలరు ఎవరు జవాబారి ఎవరిని చూసుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గుడ్డిగా ముందుకు పోకుండా ఎవరైతే నివాస ప్రాంతాల్లో వాళ్ళు నిజంగా రియల్ జెన్యున్గా కొనుగోలు చేశారో లేదా వాళ్ళని మోసం చేసిన బహుళ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎవరున్నారో వాళ్ళని కనిపెట్టాలి వాళ్ళ దగ్గర కూడా డబ్బు వసూలు చేసి బాధితులకు ఇప్పించవలసిన అవసరం కూడా ప్రభుత్వం దగ్గర ఉంది అదేవిధంగా అనుమతిచ్చిన అధికారులపైన చర్య తీసుకోవాలి మీరు ఇప్పుడు చెరువులు కబ్జా గురి కాకుండా లేదా నాలాలు కబ్జా కాకుండా లేదా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు కాకుండా చూస్తూ ఉన్నారంటే అది ఖచ్చితంగా అధికారుల వెన్నులో వణుకు పుట్టాల్సిన అవసరం ఉంది ఇక ముందు కానీ ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా తాము కనుక నిబంధనలకు అతిక్రమించి నిబంధనలు తుంగలో తొక్కి అనుమతులు ఇస్తే ఎటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందో అని చెప్పడానికి ఒక గుణపాఠం కావాలంటే ఇంతకుముందు అక్రమ నిర్మాణాలకు అనుబంధించిన అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా ఉంది ఖచ్చితంగా తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా ఉంటాయి అక్రమ అనుమతులకు తావు లేకుండా ఉండదు ఎవరైనా అధికారంలో ఉండదు ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉండదు వాళ్ళ రాజకీయ ఒత్తిళ్లతో అక్రమాలకు తావు లేకుండా అనుమతులు ఇస్తే ప్రజలు హర్షిస్తారు ఇటువంటి చర్యలు తీసుకున్న ప్రజలు ఆహ్వానిస్తారు అలా కాకుండా అడ్డగోలుగా కూల్చివేస్తూ పోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా బదులు ప్రతికూలత ఎదురవుతుంది ఆ ప్రతికూలతని ప్రభుత్వం భరించవలసిన అవసరం ఉంది సో దీనికి ఏం తీసుకుంటుంది హైడ్రా తీసుకునే చర్యలు వెనకడుగు వేస్తుందా లేదా ముందుకెళ్తుందా ప్రభుత్వం మరింత బాధ్యతంగా ఎక్కడైతే చాలా సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారో వాళ్లకు అనుమతులు ఇచ్చి బ్యాంకు లోన్లు తీసుకొని లేదా వివిధ ఆర్థిక సంస్థలు అప్పులు తీసుకొని నిర్మించుకున్న ఇల్లు కానీ కొనుగోలు చేసిన ఫ్లాట్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ వైపు వెళ్లకుండా ఇప్పుడు భారీ నిర్మాణాలు కొత్తగా చేస్తున్న వాళ్ళ వైపే వెళ్తారా లేదా సామాన్యులు అయితేనేమి తాము తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తామని గుడ్డిగా వెళ్తే ఖచ్చితంగా ప్రభుత్వం భజనం కాక తప్పదు ఆ దిశగా అడుగులు వేసేటప్పుడు ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని నిజానికి విపక్షాలు ప్రధాన అస్త్రంగా తీసుకుంటాయి ఒకప్పుడు గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ హైడ్రా కూల్చివేతల పైన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుంది ప్రజల వైపున నిలబడతామని చెప్తుంది బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా వాళ్ళ వెంట నడుస్తుందని చెప్తుంది సాధారణంగా విపక్షాలు అదే పనిచేస్తాయి ప్రజల్లో ఉన్న నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వాళ్ళ వైపు నిలిచే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం భదినం చేసే ప్రక్రియను కూడా మొదలు పెడుతుంది అది ఇప్పటికే ఆ రెండు పార్టీలు కూడా ప్రారంభించాయి ఆ రెండు పార్టీల దాటికి తట్టుకోవాలన్నా లేదా సామాన్య ప్రజల నుంచి వస్తున్న నిరసన తట్టుకోవాలన్నా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఒక నిర్దిష్టంగా ఉండాలి అది ఎవరి వైపు వెళ్తుంది సామాన్యుని వైపు వెళ్తుందా మధ్యతరగతి వైపు వెళ్తుందా లేదా సంపన్న వర్గాల వైపు వెళ్తుందా అనేది చూసుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వ పెద్దలపైన ఉంది ఆ దిశగా వెళ్లకుంటే ఖచ్చితంగా విమర్శలు పాల్ కావాల్సి వస్తుంది నిజానికి విపక్షాలు కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించాల అవసరం కూడా ఉంది బహుళ అంతస్తుల నిర్మాణాలు భారీ నిర్మాణాలు చెరువుల్లో అదేవిధంగా నాణాలపైన కడుతున్న వారిని పట్ల కూడా విపక్షాలు ప్రభుత్వానికి సహకరిస్తే అలాంటి నిర్మాణాలు రాకుండా ఉంటాయి వరదలు వచ్చినా లేదా భారీ వర్షాలు వచ్చినా హైదరాబాద్ ముంపుకు గురి కాకుండా ఉంటుంది హైదరాబాద్ ఇప్పుడు భారతదేశ చిత్రపటంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ చిత్రపటంలోనే హైదరాబాద్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది హైదరాబాద్ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంది అని చాలామంది కూడా ఇక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు ఇక్కడ నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నారు ఐఏఎస్ ఐపీఎస్ నుంచి మొదుకొని భారీ వ్యాపారవేత్తలు కూడా హైదరాబాద్ వెదర్కు అలవాటు పడి హైదరాబాద్లోనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్నారు చాలా చాలామంది ఉంటున్నారు ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉంది అటువంటి పరిస్థితులు ఉన్న హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ లేకుండా ట్రాఫిక్ నుంచి విముక్తికి లభించే వర్షాలు వస్తే జలమయం కాకుండా ఉండే హైదరాబాదుని మనం చూపిస్తే ఖచ్చితంగా హైదరాబాద్ ఇంకా మహానగరంగా మహామహానగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఆ దిశగా అడుగులు చేయాలంటే ఇప్పుడు తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా స్వాగతించవలసిన అవసరం ఉంది కొన్ని ఇటువంటి హైడ్రా లాంటి కూల్చివేతలు జరిగినప్పుడు కాస్త విమర్శలు కూడా ఎదురవుతాయి అదేవిధంగా మిక్స్డ్ ఒపీనియన్ కూడా వస్తుంది కానీ కూల్చివేతల అసలు ఉద్దేశాన్ని కూడా తెలుసుకుంటే కూడా మంచిదని కూడా అభిప్రాయపడుతున్నారు అందుకే హైడ్రా ముందుగా సంపన్న వర్గాలకు సంబంధించి అక్రమ నిర్మాణాలు చేసిన బడా వ్యక్తులకు సంబంధించిన వ్యక్తుల నిర్మాణాలకు సంబంధించి ముందుకెళ్ళి ఆ తర్వాత సామాన్యులు మధ్యతరగతి ప్రజల జోలికి వస్తే బాగుంటుందనేది అభిప్రాయం అభిప్రాయాన్ని గౌరవించి గౌరవించి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా లేదా సామాన్యుల వైపే ముందు వెళ్తుందా అనేది చూడాలి ఏది ఏమైనా హైడ్రా కూల్చివేతల పైన వస్తున్న మిశ్రమ స్పందనని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం అడుగులు వేస్తే ప్రభుత్వానికి ఇంకింత మంచి పేరు వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ